మాట్లాడలేదు ప్రమాణం ఇప్పుడు ఈడేందో ఇంతలా కట్టలు తీసుకొచ్చి పేదవాళ్లకు డబ్బులు ఇమ్మన్నాడు సీఎం రిలీఫ్ అండి. ఇక నేను ఉండేది లేని మాట్లాడి అవన్నీ చెప్తే ఎట్లా నేను సీఎం దగ్గర మాట్లాడేటువంటి చెప్తే ఎట్లా ఇప్పుడు నేను ఇందాకనే చెప్పా ఈ రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు, పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉంటారు, రకరకాలుగా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. వాటన్నిటికీ ధైర్యంగా శక్తిగా శక్తియుక్తులు ఉపయోగించి ఎదుర్కోవాలా? ఈ పార్టీకి ధోకా లేదు, పార్టీది ఇది ఏం కొత్తగా కలిసి వచ్చారా వాళ్ళు? ఏమే ఎప్పటి నుంచో కలిసారు వాళ్ళు, మీకు కొత్త ఇవాళ కలిసారు. అందరికి రాజకీయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి అందరికి కూడా ఒక సంవత్సర కాలంగా తెలిసింది. ఇది ఏముంది దీంట్లో కొత్తది? కొత్తది లేదు, అందరికి తెలిసిందే. వింటావా? తలసాని వస్తారు, ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇంకొక అయ్యి వస్తాడు, ఇంకొక తప్ప వస్తాడు. ఏమొస్తారు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు కలుస్తారు తెలియదు. ఏది బీసీలు? బీసీలు రా మా ఊరికి రా, మా రాయలసీమకి రా, చూపిస్తా నీకు బీసీలు ఎట్లుంటుంది. ఎవరికి? ఓహో ఓహో, యనమల రామకృష్ణుడు ఎవరు? ఎవరు ఆయన? ఆయన ఆయన ఏమిటోడు సార్? ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ లేకపోతే కేసీఆర్ పంపించిన టీము జగన్ కలవటం అనేది ఫెడరల్ ఫ్రంట్ కోసం అనుకుంటున్నారా? ఏపీలో ఫెడరల్ లేదు, పాడు లేదు, పత్తికట్లేదు. ఒక్కొక్క తూరు సార్, ఒక్కొక్క తూరు ఒక్కొక్క పెద్ద మనిషికి అకారణమైనటువంటి కోపము తాపము వస్తుంది. దాంట్లో ఈర్ష్యా ద్వేషాలతో కావచ్చు, స్వలాభంతో కావచ్చు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆ పాత్ర వహిస్తున్నాడు, మంచిదే పంపించండి, తప్పేముంది? ఈ దేశంలో ఎవడైనా ఎక్కడైనా పోయి ఆయన బుద్ధి ఇక్కడున్నంత వాక్ స్వాతంత్రం వేరే ఎక్కడా లేదు కాబట్టి మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు అక్కసంతా తీర్చుకుంటారు, వాళ్ళకు తెలిసింది తెలియంది ఇంత బురద తీసుకొచ్చి తెలంగాణ నుంచి వచ్చి చలిపోతారు. చల్లని మాకు శక్తి ఉంది కదా, కృష్ణా నది ఇక్కడే ఉంది, బాగా కడుక్కుంటాం. మాకేమి ఆరోపణలు చేసి